తెలంగాణలో కాంగ్రెస్ గ్రాఫ్ పెరుగుతున్నది. కర్ణాటక ఎన్నికల తర్వాత ప్రజాదరణ పెరిగింది. బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనే ప్రచారమై బీజేపీ కొనారెళ్ళింది. బీఆర్ఎస్ కూడా కాళ్ళ కింద భూమి కదులుతుంది అనేది ప్రచారమవుతుంది ఇప్పటి వరకు ఉన్నది. ఇక దానికి లేటెస్ట్ ఏమిటంటే నిన్న మొన్న బాగా హైప్లోకి వచ్చినటువంటి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గ్రూప్ తోటి, జూపల్లి కృష్ణారావు, పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి వీళ్ళతోటి, మరికొంతమంది నాయకులతోటి కాంగ్రెస్ నాయకత్వం మాట్లాడింది. ఆల్రెడీ ఢిల్లీ స్థాయిలో చర్చలేనని పిసిసి అధ్యక్షుడు కూడా వాళ్ళతో వ్యక్తిగతంగా మాట్లాడండి అనేది ప్రచారం. ఆ తర్వాత ఏమిటంటే బాహాటంగా ఇక కొంతమంది గుంపును తీసుకొని పోయింది. దాంట్లో కోమటిరెడ్డి వెంకరెడ్డి కొంతమంది పోయి ఏదో అంటే బయటికి మీడియా కోసం ఉన్నట్టుగా పోయిండ్రు. కాసేపు ఇంట్లో ఛాయను టిఫిన్ చేసి వచ్చాం. మొత్తం మీద పొంగిరెడ్డి గ్రూపు కాంగ్రెస్లో చేరడానికి సిద్ధమైంది. సో ఇదే సమయంలో బీఆర్ఎస్కు మరింత ఇబ్బంది అయింది. సో ఈ ఇబ్బంది నుంచి ఎట్లా బయటపడాలనేది కేసీఆర్ ఆలోచన. కేసీఆర్ జనరల్గా ఏం చేస్తారంటే ముందే అటాక్ చేస్తారు. ఇక్కడ మొదటిసారి ఏంటంటే ఆయన ఆత్మరక్షణలు పడ్డాడు. అంటే కాంగ్రెస్ బలపడుతుంది అన్నప్పుడు ఆయన ఆత్మరక్షణలు పడ్డాడు. అది కూడా ఏమిటంటే టీఆర్ఎస్ నుంచి, అంటే ఇప్పుడు బీఆర్ఎస్ నుంచే కాంగ్రెస్ వైపు వలసలు మొదలైనవి. ఇప్పుడు చిన్న చితక వాళ్ళు ఉన్నారు, ఇక పోయే వాళ్ళు కూడా అటు సైడ్ పోతున్నట్టుగానే వార్తలు వస్తున్నాయి. తర్వాత ఆయన మిత్రపక్షం బీజేపీ నుంచి కూడా కాంగ్రెస్ వలసలు మొదలైంది. సో ఇది ఆయనకి ఇబ్బందికరంగా ఉన్నది. ఇదే జరిగితే కనుక ఆయన అధికారానికి ప్రమాదం. సో అందుకనే దీన్ని అడ్డుకట్ట వేయడానికి, కాంగ్రెస్ పార్టీ ఎదుగుదలను ఆపడానికి, కాంగ్రెస్ పార్టీని దెబ్బకొట్టడానికి ఆయన స్కెచ్ చేసుకొని కూర్చున్నట్టుగా తెలిసింది. దాంట్లో భాగంగా రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నటువంటి కాంగ్రెస్ నాయకులను ఆయన గ్రూప్లో తీసుకున్నట్టుగా ప్రచారం. అంటే మొదటి నుంచి కూడా ఆరోపణలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీలో వితిన పార్టీలో కూడా కొన్ని వివాదాలు అయినాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళు బయటికి కామెంట్ కూడా చేసింది. దాంట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి మొదటి నుంచి వివాదాస్పదంగానే ఉన్నాడు, రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నట్టు కేసీఆర్తో టచ్లో ఉన్నాడని. తర్వాత మనకు జగ్గారెడ్డి మొదటి నుంచి ఉన్నాడు. ఆయన ఎప్పుడు ఎవరిని కామెంట్ చేస్తాడు, హరీష్ రావును ఎప్పుడు కలుస్తాడు, కేసీఆర్ని ఎప్పుడు కలుస్తాడు, రేవంత్ రెడ్డి మీద ఎప్పుడు గుండె ఎత్తేస్తాడు, గాంధీ భవన్ మీద ఎప్పుడు గుండె ఎత్తేస్తాడో తెలియదు. ఆయన మీద కాంగ్రెస్ పార్టీలో నమ్మకం లేదు. సో వీళ్ళిద్దరి మీదనైతే క్లియర్గా మొదటి నుంచి ఉన్నారు. అయితే ఈ మధ్య ఏమిటంటే జానారెడ్డిది కూడా ఉన్నది. జానారెడ్డి పేరు కూడా వచ్చింది. జానారెడ్డిది సాధ్యమేనా అంటే ఇది అయ్యే అవకాశం ఉందంటే కావడానికి అవకాశం ఉంది. కారణం ఏమిటంటే జానారెడ్డి ఇప్పుడు ప్రజాదరణ, అంటే ఆయన వయసు రీత్యా కొంత బలహీనపడ్డాడు. ఇప్పుడు ఆయన కొట్లాడే శక్తి లేదు. ఒక న్యూట్రల్గా ఏమిటంటే వృద్ధసింహం లెక్క కూర్చొని అవకాశాలు తన దగ్గరకు వస్తే ఏమన్నా అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ కొట్లాడే అవకాశాలు తీసుకునే శక్తి ఆయన, ఆ శక్తిలో ఆయన లేడు. సో ఆయన కొడుకులు ఉంటేనే, ఇద్దరు కొడుకులు, ఇప్పుడు ఆశ ఎక్కువ ఉంటుంది. ఒక ఆయన నాగార్జున సాగర్ నుంచి ఎమ్మెల్యే కావాలని, ఒక ఆయన మిర్యాల కూడా నుంచి ఎమ్మెల్యే కావాలని కోరికలు ఉన్నాయి. కానీ అది కార్యాచరణలో వాళ్ళకి సాధ్యమవుతలేదు. ఇప్పుడు జానారెడ్డి తిరగలేకుండా ఏదో ఆడ ఆలయాల్లో ఏముంటాడు. కొడుకు జైవీర్ కాస్త బెటర్, జనంలో తిరుగుతున్నాడు. ఈ మధ్యతో గిరిజన చైతన్యయాత్ర అని పెట్టి కొన్ని తండాలు తిరుగుతున్నాడు, కొంతవరకు బెటర్. మిర్యాల కూడా ఆశించే రఘువీరు, ఆయన ఎవరికి అందుబాటులో ఉంటాడో, ఎవరి కాంటాక్ట్లోకి వస్తాడో తెలియదు. ఆయన ఒక లీడర్ లక్షణాలు కూడా లేవు. అది జనంలో బాగా ప్రచారం అవుతున్నది. ఆయన నాయకత్వ లక్షణాలు లేవు, ప్రజలకు అందుబాటులో ఉండడం. కాకపోతే ఆయన ప్లస్ పాయింట్ ఏంటంటే ఆయన రేవంత్ రెడ్డికి మిత్రుడు. దానివల్లనే ఆయన పార్టీలో కూడా ఏదో పదవి తీసుకున్నాడు. కానీ ఆయన పదవి ఉన్న విషయం ఆయన కూడా మర్చిపోయేటట్టుంది, జనాలకు అసలు గుర్తుంటుంది. ఇట్లా స్నేహం ఉన్నప్పటికీ ఇప్పుడు తండ్రి కొడుకులు, కొడుకులు కొట్లాడే స్థితిలో లేరు, తండ్రి కొట్లాడే స్థితి లేరు. వీటన్నిటికంటే సేఫ్గా తండ్రి రిటైర్డ్ అయ్యి కొడుకులకి ఏమన్నా అవకాశం ఉంటే టీఆర్ఎస్కి పోతే బాగుంటుందన్న ఆలోచన వాళ్ళు చేస్తున్నట్టుగా తెలిసింది. అందుకని ఒకవేళ ఇప్పుడు భగత్ ఉన్నాడు నాగార్జున సాగర్ నుంచి, ఆయన నోములర్స్గా చనిపోవడం వల్ల అట్లా ఉప ఎన్నికలు వచ్చిండు. ఆయనకు అక్కడ ఆ కాన్స్టిట్యున్సీతో సంబంధాలు లేవు, పరిచయాలు లేవు, బలము లేదు, ఆ పరిణతి కూడా లేదు. ఇప్పుడు ఆయన జస్ట్ ఒక రకంగా చెప్పాలంటే నామినేటెడ్ ఎమ్మెల్యే. సో ఆయన తీసేస్తే ఆయనకు అంత బలం లేదు కాబట్టి ఆ లోకల్ ఇప్పుడు జానారెడ్డి కొడుక్కో జానారెడ్డికో ఇస్తే రేపు ఏమైనా క్యాబినెట్లో ఒకవేళ టీఆర్ఎస్ వస్తుందని అనుకుంటే అవకాశాలు ఉంటాయి కదా అని వీళ్ళు ఆశపడుతున్నట్టుగా తెలుస్తుంది. అంటే యుద్ధం చేయాల్సినంతటి కాంప్రమైజ్ కావడం. సో జానారెడ్డి ఫ్యామిలీ కూడా అటుపోయే అవకాశం ఉంది. ఆంధ్రజ్యోతి పత్రికలో మాత్రం ఈ ముగ్గురు పేర్లు వచ్చినాయి. అయితే మరొక వ్యక్తి కూడా ఏమిటంటే ఇప్పుడు వెంకటరెడ్డి ఉన్నాడు. వెంకటరెడ్డి కూడా మొదటి నుంచి రేవంత్ రెడ్డిని వ్యతిరేకించుకుంటూనే పోతున్నాడు. కానీ ఆయన అప్పుడప్పుడు ఏదైనా సందర్భం వచ్చినప్పుడు మాత్రం రేవంత్ రెడ్డిని కలుస్తాడు, ఒక వారం రోజులు మంచుకుంటాడు, వారం తర్వాత మళ్ళీ గుండెత్తేస్తాడు.
ఈయన సొంత పోకడ ఉంటుంది, ఈయన పోకడ ఈయనకే ఉంటుంది. ఇక బట్టి విక్రమార్క అయితే ఇక ఆయన పాదయాత్ర ఇప్పుడు కొన్ని జతల చెప్పులు అరగదీసేటట్టు పాదయాత్ర చేసుకుంటూ పోయింది. బట్టి విక్రమార్క కూడా కేసీఆర్ తోటి మంచి సంబంధాలు ఉన్నాయనేది ప్రచారం. ఇప్పుడు బట్టి విక్రమార్క పాదయాత్ర చివరికి తీరి పోయి పోయి ప్రగతి భవన్కి చేర్తదాని అనే వ్యాఖ్యలు కూడా వినబడుతున్నాయి. కోమటిరెడ్డి మీద కూడా అటువంటి వ్యాఖ్యలే వినబడుతున్నాయి. సో మొత్తం మీద అయితే కాంగ్రెస్ సీనియర్లో ఒకలా ఇద్దర ముగ్గుర నలుగురా కానీ మొత్తం మీద అయితే కాంగ్రెస్ మీద గుండ్రా వేసి గులాబీ దొడ్లు జ్వరబడే అవకాశం అయితే ఉంది. కేసీఆర్ ఈ ఇద్దరు ముగ్గురు ఎత్తకపోతేందుకు మాత్రం రంగం సిద్ధమైంది. దాని ద్వారా కాంగ్రెస్ పార్టీని అణిచివేసి కాంగ్రెస్ పార్టీ మీద దెబ్బ కొట్టి కాంగ్రెస్ పార్టీని దెబ్బ కొట్టి తాను బయటపడాలని చూస్తున్నాడు. మరి కాంగ్రెస్ పార్టీలో ఎదిగి బాగుపడి కాంగ్రెస్ పార్టీ చెప్పుకొని బాగుపడ్డటువంటి నాయకులు మరి కాంగ్రెస్ను బతికిస్తారా లేకపోతే కోర్టులుగా మరి కాంగ్రెస్ నాశనం చేసి గోడ దొనుకుతారా అనేది కాలం చెప్పాల్సింది.